ఆదికాండము ఇక్కడే 26 అధ్యాయం 2-3 వాక్యాలు చూస్తాను, చదువుతాను వినండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా బానిసత్వం, ఐగుప్తు అనగా దుష్టుని యొక్క ప్రభావంతో కూడినటువంటి లోకం. నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. నీకు ఐగుప్తు అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం లోకాన్ని విడిచిపెట్టి వస్తాం, మనం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాం, సినిమాలు విడిచిపెట్టాం, బూతులు విడిచిపెట్టాం, మోసాలు విడిచిపెట్టాం, పాపిష్టి పనులు విడిచిపెట్టాం. అప్పుడప్పుడు అవి గుర్తొచ్చి మరలు కొలబడతాం. అబ్బా, ఆ రోజుల్లో ఎంత బాగుండేది, మేము అందరం కలిసి సినిమాకి వెళ్తుంటే అని గుర్తొస్తాయి. నువ్వు మరలా తిరిగి ఐగుప్తు అనుభవంలోనికి వెళ్ళొద్దు. మరలా తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళకపోతే నేను చెబుతున్నాను, ఈ దేశంలో నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యేసు నామములో మన అనుభవాలలో మన మైండ్లో ఐగుప్తు తొలగిపోవునుగాక. ఐగుప్తు వెళితే ఆశీర్వాదం వస్తుంది. ఎందులో నుంచి? నీ మైండ్లో నుంచి ఐగుప్తు వెళ్ళిపోవాలి. నీ ఆలోచనలో నుంచి ఐగుప్తు వెళ్ళిపోవాలి. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. తిరిగి మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామంటారు కొంతమంది. కొన్ని శ్రమలు వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఏమి లేదండి, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఫరో తరుముతున్నాడు, మరి వచ్చిన వాళ్ళు మేము వచ్చాం, చావైనా బ్రతుకైనా మీ చేతిలో ఉంది, మీరు సర్వశక్తి గల దేవుడు నాయనా అని మన ప్రాణాత్మ దేహాలను ప్రభువుకి అప్పగించుకోవాలి కదా. మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, మాకు సమాధులు అక్కడ లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, మేము మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఒక నాయకుడిని ఎన్నుకొని వెళ్ళిపోతాం ఐగుప్తుకి అంటారు. మోషే అంటాడు, మీరు ఊరికి నేను నిలబడి చూడండి దేవుడు చేసే కార్యాలు అంటాడు. ఈ మాటి మాటికి వారికి అడ్డొచ్చేది ఏమిటంటే ఐగుప్తు, ఆ పాత అనుభవాలు, ఆ పాత బానిసత్వం. మరలా మనోళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, చూసారా పాత మనిషిని చూస్తావు, వారిని ఇంగిస్తాడు. ఏం చూస్తారు? ఏయ్, పాత మనిషిని చూస్తావు. పాత మనిషిని చూస్తే ఆశీర్వాదం అట్టడుకు వెళ్ళింది. కొత్త మనిషి అయి మరలా పాత మనిషి ఎలా అవుతావు? తల్లి గర్భంలో పుట్టి మరలా ఎందుకు వెనక్కి వెళ్తావు? మీకు అర్థమవుతుందా? మీలో కూడా నేను మారాను, నన్ను రెచ్చగొట్టావంటే మళ్ళీ పాత మనిషిని అయిపోతాను అంటున్నారంట కదా. మాటి మాటికి ఎత్తావంటే పాత మనిషిని అయిపోతాను అనుకున్నావో. నువ్వు పాత మనిషి అయ్యేంత వరకు ఆశీర్వాదం నీ మీదకి రాదు. నువ్వు క్రొత్త మనిషిగా ఉండి ఈ దేశంలో, ఈ కట్టడలలో ఒక ఉన్నతమైన జన్మ కలిగి బ్రతుకుతున్న నీవు ఈ దేశంలో నేను ఏర్పరిచిన ఆ సరిహద్దుల్లో నువ్వు నివసించగలిగితే నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. తోడయ్యుంటే ఏం జరిగిద్ది? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు మనకు తోడుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. మనోళ్ళు చాలామంది చెప్పుకుంటుంటారు. ఏం చెప్పుకుంటుంటారంటే, ఈ పిల్ల పుట్టిన తర్వాత భలే కలిసి వచ్చింది, ఈ పిల్లడు పుట్టిన తర్వాత అసలు మాకు భలే కలిసి వచ్చింది అని చెప్పుకొని వాళ్ళని దేవుళ్ళు చేస్తుంటారు కొంతమంది. అవునా కాదా? ఏందమ్మా పిల్ల పుట్టేది? ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎదురొచ్చినప్పుడు ఏమే ఏ ఇట్రా పని మీద వెళ్తున్నాను అనగానే ఈయమా అప్పుడు ఆగాగు మొంగడుకొని వస్తున్నాను, మొంగడుకొని చీర కట్టి శృంగారించి ఈ పైట చెంగిలా తీసేసి ఆ ఇకరా అని ఎదురొచ్చింది. ఎదురొచ్చే పని అయిందనుకో ఇక సాయంత్రం వచ్చి పొగడతలతో ముంచేస్తాడు. అసలు నా దొరకడమే అదృష్టమే, నువ్వు మహాలక్ష్మి ధనలక్ష్మి అమ్మ నువ్వు,
నువ్వు ఎదురొచ్చావు పని జరిగింది అంటాడు. అంటాడు కదా, 6 నెలల తర్వాత అది మర్చిపోయావే రా ఎదురురా అంటాడు. ఆ రోజు ఏదో జరిగింది, కీడు జరిగింది. దురగొడ్డు మహోను అదే మనిషి ఈ 2 మాటలు వాడతాడు, అవునా కాదా. నువ్వెదురొస్తే ఒకవేళ పని జరిగితే, నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం కలిసి వస్తే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు నీతో కలిసి అడుగులేస్తే ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి. దాన్ని ఆ ఆశీర్వాదాన్ని దేంతో పోల్చగలరు? మనల్ని క్రమపరుస్తూ ఆశీర్వదిస్తాడు, మనల్ని శ్రేష్టమైన మార్గంలో ఉంచి ఆశీర్వదిస్తాడు. మార్గం తప్పనివ్వడు, అడుగు జారనివ్వడు, తప్పుడు ఆలోచనలకు వెళ్ళనివ్వడు. ఒక పక్క ఇలా మనల్ని కంట్రోల్ చేస్తూ మనకు రావాల్సిన ఆశీర్వాదం ఇస్తాడు. అదే ఈ దేశంలో నువ్వు ఉంటే, నువ్వు ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి. మీకు ఒక మాట చెబుతాను, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు యాకోబు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సరే, తనకు రావాల్సిన ఆస్తి అంతా ఇచ్చాడు, కూతుర్లు ఇద్దరు పోట్లాడారు తండ్రి మీద. 20 సంవత్సరాలు నా భర్త ఇక్కడ ఊడిగి చేస్తే 10 మార్లు జీతం మార్చావు, ఇప్పుడైనా నా భర్తకు నాకు రావాల్సిన, మాకు రావాల్సిన గొర్రెలు మేకలు మా ఆస్తి మాకు ఇచ్చేయి అని అంటే, సరే తీసుకెళ్ళండి అన్నాడు. మొత్తం మీద కయ్యాల్లో ఉన్నాడు. తీసుకున్న తర్వాత ఆ మందలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక నిమిషం ఆలోచించాడు, ఈడు ఇంత ఆస్తి ఒకేసారి తీసుకుని వెళ్తున్నాడింది, ఆడిని చంపేసి నా కూతురులను తెచ్చుకుంటాను, నా ఆస్తి నేను తెచ్చుకుంటానని బయలుదేరాడు. బయలుదేరి అంత దూరం వారు ఆ గుట్ట మీద, ఆ కొండ మీద ఉన్నారు, ఈ కొండ మీద ఉన్నారు, మధ్యలో ఏదో ఒక లోయో ఒక వాగు అడ్డం ఉంది, రేపు పొద్దున్నే కలుసుకోవచ్చని పొద్దుపోయింది కదని అక్కడే శుభ్రంగా 4 రొట్టెలు కలుసుకొని ఒక మేకపిల్లను కోసుకొని దాన్ని కాల్చిన మాంసం తింటూ రేపు పొద్దున యాకోబుని ఎలా చంపేయాలా అని ప్లాన్ చేస్తున్నాడు ఈడు. వాళ్ళు అక్కడ పిల్లలతో, గొర్రెలతో, మేకలతో, సంటి పిల్లలతో నానా ఇబ్బందులు పడి అక్కడ బస చేస్తున్నారు. ఆ రాత్రి కాస్త పడుకున్న వెంటనే లాభానుకు కలొచ్చింది. ఏం కలొచ్చిందంటే, లాభాను యాకోబుతో మంచి గాని చెడు గాని పలకవద్దు సుమే. సుమి అంటే దాని అర్థం ఏంటి? ఖబర్దార్, జాగ్రత్త, యాకోబు ఒంటరి వాడు కాదు, యాకోబుకు నేను తోడై ఉన్నా. అతను నీ దృష్టికి అనామకుడై ఉండొచ్చు, నీ దృష్టికి పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వాడై ఉండొచ్చు, నీ దృష్టికి బలహీనుడై ఉండొచ్చు, కానీ అతనికి నేను తోడై ఉన్నాను. దిక్కు లేనివాడు కాదు, అతనికి రావాల్సిన ఆస్తి లాక్కోవడానికి అతను అనామకుడు కాదు, అతని కష్టార్జితాన్ని నువ్వు ఇప్పిస్తాను, నేను తోడై ఉన్నాను అతనికి అంటాడు. మీకు అర్థమవుతుందా? ఏమైనా హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు చాలామందికి ఇలాంటి వార్నింగ్స్ ఉంటాయి ఇళ్లల్లో, వాడికి సిల్లుగా అవ్వేమనో, ఆడు దిక్కున్న దగ్గర చెప్పుకోమను, ఆడి తాతకు చెప్పుకోమను, ఆడి ముత్తాతకు చెప్పుకోమను. అర్థమవుతుందా? నువ్వు నిజంగానే మీ తాత ముత్తాతలు చెప్తే ఏం చేస్తారు? తాతకు చెప్పామనుకో, నేను మాత్రం ఏం చేసాను అబ్బాయి వాడు మాట తప్పినప్పుడు అంటాడు. నువ్వు చెప్పాల్సింది ముత్తాతకు కాదు, నీ దేవుడైన యెహోవాకు చెప్పు. ఎలా వంచాలో అలా వంచేస్తాడు. హల్లెలూయా. నీకు రావాల్సింది ఏమిటో జాగ్రత్త సుమే. అతడు నా కుమారుడు, ఆమె నా బిడ్డ, నాకు సంబంధించింది, ఆమె కష్టార్జితం 1 రూపాయి వేస్ట్ చేసినా ఒప్పుకోనంటాడు దేవుడు. ఈ మాటలు మీ జీవితంలో మీ పక్షాన కూడా నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు మీ కష్టార్జితం వ్యర్థం కాదని? ఎంతమంది నమ్ముతారు మీ కష్టార్జితం వ్యర్థం కాదని? నీకు రావాల్సిన ఆస్తిని దేవుడు పరులు పాలు కానివ్వడని ఎంతమంది నమ్ముతారు?
చాలాసార్లు మనం మన ఆస్తులు పరులు పాల అవ్వడం కొంతమంది జీవితంలో చూస్తాం. నేను ఒక్కటే నమ్ముతాను, దేవుడు నీకు తోడై ఉంటే నీ కష్టార్జితం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కానివ్వడు నా దేవుడు. నీకు రావాల్సిన నీ పితరుల ఆస్తి కానివ్వచ్చు, నీ జీతం కావచ్చు, నీ ఆస్తులు కావచ్చు, దేవుడు నీకు తోడై ఉండి నీ శత్రువులకు శత్రువుని అంటాడు, నీ విరోధులకు నేను విరోధిని అంటాడు, నీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటానంటాడు. ఎప్పుడు దేవుడు తోడై ఉన్నవాడికి స్తోత్రం చెప్పగలరు.